కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికలను ఎదుర్కొంటోంది లెక్కల ప్రకారం ఎలాంటి పోటీ లేకుండానే చేజెక్కించుకునే అవకాశం ఉన్న ఈ ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టాలని దానిపై కసరత్తులు చేస్తున్నారు ఎమ్మెల్యే కోటా నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రంగంలోకి దింపే అభ్యర్థుల ఖరారుపై పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా మంతనాలు జరుపుతున్నారు ఈ అంశంపై ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతో భేటీ అయ్యారు ఈ నేపథ్యంలో పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ ఎవరనేది ఫైనల్ కాలేదు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు సామాజిక సమీకరణాలు పార్టీ అవసరాల దృష్ట్యా అవకాశాలు కోల్పోయిన వారికి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యమిస్తామని గతంలోనే రేవంత్ ప్రకటించారు ముఖ్యంగా షబ్బీర్ అలీ చిన్నారెడ్డి అద్దంకి దయాకర్ జగ్గారెడ్డి మహేష్ కుమార్ గౌడ్ సంపత్ కుమార్ నిరంజన్ మధుయాష్కి శోభారాణి కుమార్ తదితరులు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు గవర్నర్ కోటాలో మరో రెండు ఎమ్మెల్సీ పదవులను కూడా భర్తీ చేయాల్సింది ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ జనసమితితో పొత్తు పెట్టుకున్నందున ఆ పార్టీకి ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తామని రేవంత్ గతంలోనే ప్రకటించారు ఈ క్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు కోదన్ రామ్కు ఎమ్మెల్సీ ఇవ్వడం ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది